చాలా మంది క్రైస్తవులకు కష్టపడేటువంటి వ్యక్తిత్వం ఉండదు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుడు నాకు మేలు చేస్తాడు, నా జీవితంలో నేను లాభమును పొందుకుంటాను అన్నటువంటి అపోహలో ఉంచారు. అయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది, నీవు కష్టపడేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. 6 దినములు కష్టపడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఊరికనే పని చేయమని చెప్పలేదు, కష్టపడాలి, నీ పని అంతా కూడా చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఏ కష్టము చేసినను అంటే పనికి మాలినటువంటి దాని కొరకు కష్టపడినా అని అర్థము కాదు. ఎందుకంటే హబక్కూకు గ్రంథము 2:13 దేవుని వాక్యము ఏమి తెలియజేస్తూ ఉందంటే, వ్యర్థమైనటువంటి దాని కొరకు కష్టపడి జనులు నశించిపోతారని అక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఒకవేళ నీ జీవితంలో వ్యర్థమైనటువంటి దాని కొరకు నీవు కష్టపడుతూ ఉంటే నీ జీవితంలో నీవు నష్టపోతావు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో మనము లాభము పొందుకోవాలంటే కష్టపడాలి. అయితే దేని కొరకు కష్టపడాలో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువులు వారు యోహాను సువార్త 6:27 అంటూ ఉన్నారు, క్షయమగు ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఏ కష్టము చేసినను అంటే అక్కడ ఏ సందర్భంలో ఆ వాక్యం చెప్పబడిందంటే, నీవు ఒట్టి మాటలు పలికేటువంటి వాణిగా ఉండేదానికంటే ఏ కష్టము చేసినా నీవు లాభాన్ని పొందుకుంటావు. అయితే కష్టపడుతున్నటువంటి నీవు ఒకవేళ పనికి మాలినటువంటి వాటి కొరకు, లేకపోతే వ్యర్థమైనటువంటి దాని కొరకు నీవు కష్టపడుతూ ఉంటే నీ జీవితంలో నష్టమే కలుగుతుంది. అందుకే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు కష్టపడద్దండి, క్షయమైపోయేటువంటి ఇహ సంబంధమైనటువంటి ప్రయోజనాల కొరకు మీరు కష్టపడద్దండి. ఆరోగ్యం కోసం మీరు కష్టపడుతున్నారా, ఒక నాటికి నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. నీవు ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత చక్కటి వైద్యమును నీవు తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, నీ ఆరోగ్యాన్ని గురించి నీవు ఎంత కష్టపడినా ఒకనాటికి నీవు మరణించాల్సినటువంటిది. ఇహ సంబంధమైనటువంటి ధనము కొరకు నీవు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా ఒకనాటికి ఈ లోక ధనాన్ని నీవు విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అందుకోసమని నిత్య జీవమును కలుగజేసేటువంటిది అంటే శాశ్వతమైనటువంటి వాటి కొరకు మీ జీవితాలలో కష్టపడండి, అక్షయమైనటువంటి వాటి కొరకు మీ జీవితాలలో కష్టపడండి. వాటిని అనుగ్రహించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయనను నేనే, అందుకే తండ్రి నన్ను పంపి ఉన్నాడని యేసు ప్రభువుల వారు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. కనుక మన జీవితాలలో మనము లాభము పొందుకోవాలి అంటే, మన జీవితాలలో నష్టపోకుండా ఉండాలి అంటే మనము కష్టపడేటువంటి వారిగా ఉండాలి, దేవుని కోసం కష్టపడేటువంటి వారిగా ఉండాలి. క్రైస్తవుడని చెప్పుకుంటున్నటువంటి నీ జీవితంలో ఎప్పుడైనా ఆత్మీయ జీవితము కొరకు, దేవుని కొరకు కష్టపడినటువంటి అనుభవం ఉందా నీ జీవితంలో? దేవుడు నీ కష్టాన్ని చూచి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2:2 ఆ ఎఫెసు సంఘముతో దేవుడు అంటూ ఉన్నాడు, నీ కష్టమును నేను ఎరుగుదును. హల్లెలూయా. నీ కష్టాన్ని నేను చూశాను. దేవుని వాక్యము నిమిత్తము నీవు ఎంతగా కష్టపడ్డావో, అబద్ధ బోధకులను నీవు ఖండించుట ద్వారా నీ యొక్క సంఘములోనికి ఎన్ని కష్టాలు వచ్చాయో నేను చూచాను, వాటిని నేను ఎరుగుదునో అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి కష్టపడ్డావా?
దేవుని వాక్య ప్రకారము జీవించినప్పుడు, నీ జీవితంలోనికి కష్టములు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొన్నటువంటి అనుభవం ఉందా? లాభపడాలంటే కష్టపడాలి. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.